వృషభ రాశి వారికి అన్నీ కూడాను మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమశని వల్ల ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అఘోర పాశుపతిహోమం చేయటం చాలా మంచిది. సంతాన సంబంధాల విషయాల్లో మానసిక సంతోషం కలుగుతుంది, మెరిట్ మార్కు సాధిస్తారని నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు వచ్చిన కొన్ని రిజల్ట్స్కి సంబంధించి మెరిట్ మార్కులు రావటం మీ మనసంతోషానికి కారణం అవుతుంది. వాళ్ళకి ఇష్టమైన చదువు చదివించడానికి మీరు సంకల్పిస్తారు. అయితే దేశకాలమాన పరిస్థితులను అనుసరించి చదువుకోవాలన్నా కానీ కేవలం సామర్థ్యము వచ్చిన మార్కులే కాదు, ఇంకా ఇతరత్ర అర్హతలు కూడా కావాలి. డబ్బు పెట్టగలిగిన శక్తి ఉండాలి, అదే కోణంలో మతం ఉండాలి, కులం ఉండాలి. రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల అండదండలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీ పిల్లలకు వచ్చినటువంటి మెరిట్ మార్కులకి ఏదైనా ఒక సార్థకత ఏర్పడుతుంది. అంతేకాని మెరిట్ మార్కులు రాగానే ఉన్నతమైన సీట్ ఏదో ఉంటే ఆ సింహాసనం మీద ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టి సన్మానం చేయరు, పట్టించుకోరు. కేవలం సామర్థ్యమే కాదు, సామర్థ్యం రాణించడానికి కావలసినటువంటివి చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడాను ఈ 20వ శతాబ్దంలో కూడా ద్వితీయ పౌరులుగా బతుకుతున్నాము అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకున్న కారణాలు ఏమిటో నాకు తెలియవు, వాళ్ళు చెప్పిన విషయాలు అవి. కనుక ప్రతి కోణంలోనూ మనం పలుకుబడి డెవలప్ చేసుకోవడం చాలా మంచిది. అదే కోణంలో వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, పెళ్లి కాని మగ పనుల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి, పోటీ పరీక్షల్లోనూ విద్యా సంబంధమైన పరీక్షల్లోనూ మీకు ఖచ్చితంగా సెలక్షన్ వస్తుంది, వైద్య విద్యలో సాంకేతిక విద్యలో రాణిస్తారు, ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాన్ని పోటీ పరీక్షల్లో పాల్గొని ఇంటర్వ్యూలో మీ సామర్థ్యం చూపించి దాన్ని పొందగలుగుతారు, కొన్ని రుణాలు తీర్చివేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు, స్థిరాస్తుల విషయంలో కొంచెం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 1. ఏదైనా వారి మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.